బిఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. చూసారా, నేను చెప్పలా మా ఆయన ఉత్త స్టూపిడ్ అని? అయినా మీ డ్యూటీ బి షిఫ్ట్ కదా, ఇప్పుడే చెరవటి. ఎట్టా నేను షిఫ్ట్ మార్చుకున్నానులే. సరియా, మందలు చెప్పమంటే మాట మారుస్తుండవే, నీ మొహం చూస్తుంటే చీదర పడతా ఉంది. ఓ సా, మిమ్మల్ని ఏమండి ఎందుకండి అంత కోపం? నేను చెప్పేది కొంచెం వినండి. ఎట్టా వినమంటావే, నీ ఎవరు నీ కళ్ళారా చూస్తుంది కంటే మన ఇద్దరికి కుదరదు కానీ నాకు చెల్లు. సార్, నా గురించి మీ ఇద్దరు విడిపోవడం ఏమీ బాగలేదు. మీరు ఊరుకోండి. ఏమండి, చాలా కాలం నుంచి మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పాపం వినండి. మీరు ఊరుకోండి, భార్య భర్తల పోట్లాట్లో బయట వాళ్ళు మీరు తలదొచ్చుకోండి. ఆగండి, ఏమండి మీరు కోపం తెచ్చుకోకుండా నీ చెప్పే మాట కొంచెం వినివెళ్ళండి. ఏందంట నువ్వు చెప్పేది? నేను వినేది. 6 నెలల క్రితం మన ఇంటికి వచ్చిన ఫ్రిడ్జ్ చూసారుగా. అయితే 4 నెలల క్రితం వచ్చిన కలర్ టీవీ, 2 నెలల క్రితం వచ్చిన వాటర్ కూలర్ చూసారుగా, అవన్నీ ఈయనే కొనిచ్చారు. నన్ను చెప్పనిస్తాగా. ఇవన్నీ నేను కొన్నాను. మధ్యలో మీరేమిటండి, మా వ్యవహారంలో మీకేం పని? అబ్బాయి మన ఇంటికి వస్తే అట్లా నిలబడి మాట్లాడుతుండవే, మంచి మర్యాద ఉండబల్లా. అది నేను చూసుకుంటాను, కానీ ముందు మీరు బయటకు వెళ్ళండి. సర్లే, నేను పోతుండగా కానీ మళ్ళీ ఎప్పుడు వచ్చేది? భోజనం చేసుకుని ఏదైనా సెకండ్ షో పిక్చర్ చూసుకోండి రండి. అబ్బాయా, నీ పేరెందుకనే? వరుణ్. అన్ని ఉన్నాయి, అన్ని కొనిచ్చిన ఒక్క వాషింగ్ మిషన్. సర్లే, మీరిద్దరు చూసుకోండి, అబ్బాయి జాగ్రత్త. విశ్వేశ్వరి, నిన్ను అర్థం చేసుకునే భర్త దొరకటం నిజంగా నీ అదృష్టం. లేకపోతే ఈ పాటికి ఎంత గొడవైపోయి ఉండేది. నాకు బీపీ రైజ్ అయిపోయింది అనుకో. అది సరే, ఫ్రిడ్జ్ టీవీ నేను కొనిచ్చానా? ఇవన్నీ ఆయనకి తెలియకూడదని నా జీతంతో కొంటున్నానని ఆయనతో అబద్ధం చెప్పాను. మరి ఇవన్నీ ఎవరు కొనిచ్చినట్టు? మీలాంటి వాళ్ళు ఇచ్చిన డబ్బుతో. అంటే నువ్వు ఆ టైపా? కాదు, ఫ్యామిలీ టైప్. అటువంటి టైప్ ఒకటి ఉందా? అయినా మీరంటే నాకెంతో ఇష్టం, మీరంటే నాకెంతో ఇష్టం అన్నావుగా. అలాగ చెప్తే మీరు సంతోషపడతారని అన్నాను, కానీ నిజంగా ఇష్టం ఉంది కాదు. 500 ఇవ్వండి. 500? ఎందుకు, దేనికి? నా సర్వీసెస్ కి. ఎలాంటి సర్వీసెస్ అంటే నాకు ఇష్టం? ఇవ్వకపోతే నువ్వు ఇక్కడ నుంచి కదలలేవు. నువ్వా? నన్ను నువ్వు అంటావా? ఉత్తి నువ్వు కాదు, కోడి నువ్వు. ఎక్స్క్యూజ్ మీ. Yes, what can I do for you, sir? Do you need a room, sir? Yes. నా ఎడమ కంట్లో నలక పడింది, ఏం చేసినా పోవడం లేదు. దయచేసి కొంచెం ఊతారా? అలాగే, దగ్గరికి రండి. అయితే నాకు గది ఇవ్వండి. అయితే అంటే? అంటే ఎవరన్నా చూస్తే బాగోదు, నా గదిలో మీరు ఊదొచ్చు కదా అని. అంటే కంట్లో నలకపోవడానికి రూమ్ తీసుకుంటున్నారా? నలకపోవడానికి కాదు, గుప్పెడు స్లీపింగ్ పిల్స్ మింగి నా నిద్ర పట్టిన అందం మీరి, శవాలు కూడా లేచి కూర్చుని చప్పట్లు కొట్టే అందం మీరి. నిజానికి కంట్లో నలగ పెడితే దాన్ని తీసుకోవడానికి రూమ్ ఇవ్వరు, స్పెషల్ కేసుగా భావించి మీకు ఇస్తున్నాను. థాంక్స్. వెళదామా? ఎక్కడికి? నా గదికి. నా డ్యూటీ ఇవ్వడానికి ఇంకో గంట సేపు పడుతుంది, అది అవగానే నేను వెంటనే వచ్చేస్తాను. గంట దాకా కంట్లో నలగతో ఎలా? అసలు నేను గది తీసుకుంటే ఎందుకు కదా? అంటే నలకూదగానే వెళ్ళిపోతారా? అంతే కదా, ఆ తర్వాత రూమ్ తో నాకేం పని? ఓకే, మీరు వెళ్ళండి, నేను త్వరగా వచ్చేస్తాను. థ్యాంక్ యూ. ఇందాక ఏకందని చెప్పాను? గుర్తులేదే. నాకు గుర్తులేదు. గుర్తొచ్చింది, గుర్తొచ్చింది. కుడి కన్ను. పూర్తిగా పోలేదు, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వచ్చింది. ఊదటం లేదే. బాగా అలసిపోయాను, కాసేపు ఆగి. అలాగే
నలకపోయాక ఎందుకేగా గతీసుకుంది? అందుకు మీకు అభ్యంతరం లేదుగా. వద్దు, తీసే ఉంచండి. మూసే ఉంచాలి. ఎందుకు మూస్తున్నారు? తీసే ఉంచాలని మీకు తెలీదా? నువ్వు చెప్పేది ఏమిటో నాకు అర్థం అవ్వట్లేదు. ఇంతదాకా వచ్చాక దాగుడు మొదలు ఎందుకు? మీరు మా ఆయన పంపించిన మనిషేగా. నేను మీ ఆయన పంపితే వచ్చానా? అవును, సంవత్సరం క్రితం అనుకుంటాను మా ఆయన ఆఫీస్ పని మీద ఊరికి వెళ్తూ 4 రోజుల్లో వచ్చేస్తానని చెప్పి వెళ్లారు. ఆయనట్టు పంపించి నేను వంటింట్లో పాలు కాస్తుంటే వెనక నుంచి ఎవరు నన్ను కౌగులించుకొని ముద్దు పెట్టుకోబోయారు. వెంటనే నేను మా ఆయన 4 రోజుల దాకా రారా ఆనందరావు, నువ్వు ఆఫీస్ కు సెలవు పెట్టరాదు అన్నాను. వచ్చింది మా పక్కింటి ఆనందరావు అనుకుని, కానీ వచ్చింది మా ఆయనే. అప్పటి నుంచి విడాకుల కోసం ప్రయత్నిస్తూ ఆధారాల కోసం తిరుగుతున్నారు, కానీ నేనే దొరకటం లేదు. ఈ రోజు ఉదయమే పోనీ విడాకులు ఇస్తే పోలా అనిపించింది. అందుకని నాకు వేరొకరితో సంబంధం ఉందనే రుజువుని ఆయనకి ఇద్దామనుకుంటున్నావా? ఈ గదిలోకి రాబోయే ముందే మా ఆయనకు ఫోన్ చేసి చెప్పాను, ఫోటోగ్రాఫర్ ని గది కిటికీ దగ్గరికి పంపమని, ఆయన కావలసిన ఫోటోలు తీసుకోవచ్చని. ఏమిటి, ఫోటోగ్రాఫర్ కూడా వస్తారా? కాస్త ఆగండి, మీరు మా ఆయన పంపించిన మనిషే అనుకున్నాను, కాకపోతే పోనివ్వండి. ఆ ఫోటోలో ఉన్నది నేనే అని మీరు జడ్జి చెప్పేస్తే చాలు, మా ఆయన మీకు తృణమో పణమో ఇవ్వకపోడు. నీ తృణమో వద్దు, పణమో వద్దు. నేను నిజంగానే కంట్లో నలక తీయించుకోవడానికి ఈ గది అద్దెకు తీసుకున్నాను. నీ మీద ఒట్టు, నువ్వు చచ్చినా పర్లేదు. మంచి ఛాన్స్ పోయింది. ఎంత అందమైన అమ్మాయిల చిత్రాలున్న ఈ గదిలో. చందమామ చదివే ఈ గుడ్ బాయ్ ఎవరనుకుంటున్నారా? ఇతను గుడ్ బాయ్ కాదండి, గొప్ప ప్లే బాయ్. చదివేది చందమామ కాదు, మీరే చూడండి. ఈయన పేరు త్రయంబకం. మా ఆవిడకు తండ్రి, నాకు మామ. వయసు 62, మనసు మాత్రం 22. ఈ శాల్తీ హిస్టరీ చెప్తే మహాభారతం అంత అవుతుంది. మన కథ కది అనవసరం కాబట్టి జస్ట్ ఒక పిట్ట కథ. ఊర్లో ఇన్నిలా అర్జింగులు ఉంటే ఈ కొండ మీదకి పట్టుకొచ్చినవేటి? ఓపెన్ ఎయిర్ లో సరసం ఎలా ఉంటుందో చూడాలని చాలా కాలంగా నా కోరిక. ముందు తైలో సీటలో పడాల. నీ కష్టానికి ఇది సిస్టమ్ కదూ. ఏటిది 200? అవును మరి, పెట్రోల్ ధర పెరిగింది, తపాలా రేట్లు పెరిగాయి, రైలు ఛార్జీలు పెరిగాయి, ఆఖరికి మల్లెపూల ధర పెంచేస్తున్నారు. ఓకే, దట్స్ ఆల్ రైట్. ఒక్క మినిట్. మళ్ళీ మళ్ళీ ఆడుకుంటాం చెప్పండి. కారు దిగు. ఎందుకేటి? ఇది టాక్సీ, ఇక్కడ నుంచి ఊళ్ళోకి వెళ్ళడానికి 1000 రూపాయలు అవుతుంది. ఇది టాక్సీనా? ఇదో పుట్టించి. ఇప్పటి నుంచే పెట్రోల్ ధర పెరిగిందా, తపాలా రేట్లు పెరిగాయా, రైలు ఛార్జీలు పెరిగాయా, ఆఖరికి నీ ఖర్చు కూడా పెరిగిపోయిందా? నీ భాగవతం అంతా 10 మందికి చెప్పి నీ పరువు తీపతే చూడు. చూడు కాంతం, నీ అక్క చింతామని అడుగు, నా గురించి నీకు తెలియని వివరాలు చాలా చెప్తుంది. అవసరం నీది, మీటర్ పెరిగిపోతుంది, త్వరగా తేల్చుకో. ఇస్తలే పదా. అమ్మా, ముందు తైలం చేతిలో పడాలి. సర్లే, తీసుకో. దట్స్ గుడ్. ఓకే.